తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక 14వ వార్డ్ డిఎంహెచ్ స్కూల్ ఆవరణలో 33వ సచివాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చీఫ్ విప్ పెంకే బాపన సుధారాణి పెంకే సురేష్ కుమార్లు పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎన్నో అభివృద్ధి పథకాలు చేరువ చేశారన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కోనేటి స్కూల్ ఆవరణలో అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ చేతుల మీదుగా ముందుగా కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని మరియు మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. నాయకులు అలమండ చలమయ్య, సెడగం వెంకటేశ్వరరావు, బుదిరెడ్డి గోపి, బుదిరెడ్డి గోవింద్, డాక్టర్ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో జగన్ పుట్టినరోజును గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డు చైర్మన్ తనయుడు స్వరూప పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, గ్రామ వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు. వారి పరిపాలనకే ఓటేస్తున్నారు పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎంతో మందిని సీఎంలు చూసాం, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ప్రజల కోసం ఏ చర్యలు ఏ పథకాలు పెట్టాలన్నా ఒక ఆలోచన విధంగా ముందుకెళ్లే పరిపాలన రాజశేఖర రెడ్డి గారు అందించారు. ఆయన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత పాలన అన్నది ఆంధ్రప్రదేశ్లో చాలా కుంటుపట్టింది. ఈ రోజుల్లో రాజకీయం అంటే వ్యాపారంగా తయారైన పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రికి మాట వచ్చినట్టుగా పాలన తండ్రికి మించిన పాలన అందించాలని చెప్పి తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తన రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పారు. చెప్పిన విధంగానే 3648 కిలోమీటర్లు ఇచ్చాపురం నుంచి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రతి బడుపు పొలగైన వర్గాల సామాజిక ప్రజలని అడిగి తెలుసుకుని వారి సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి మనసులో మంది నిరాశావాదులకు ఒక ఆశయంగా, అలాగే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకున్న సామాన్యులకు మీ యొక్క పాదయాత్ర ఒక పాఠము, చిన్న చిన్న విషయాలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న యువకులకు మీ యొక్క పైన ఒక గుణపాఠంగా ఉండి ఈరోజు మరి దేశ చరిత్రలోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని సంక్షేమ పథకాలు పెట్టి అనేక మంది హృదయాలలోనూ గుండెల్లోనూ స్థిరస్థాయి